లీడర్ వీళ్ళంతా వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధుప్రీతికి లంచగొండే తనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్, ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న సాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ, దండిగా లంచాలు పిండేసి ఊచకాడవాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న రోగుడి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులు ఎవరు? మీలాంటి చిన్న పురుగులే 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 వీడి మొద్దు నిద్ర పాడైపోను, ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపోయి రావటం ఎందుకు, పొద్దు ఎక్కడాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళ బిట్ట గారాబం చేయబట్టే అటు సోంబేరులా తయారయ్యాడు. సోంబేరు గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి అవును. మరి నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతను నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత? ఏమిటినైనా లాభం ఏమ్మా? కానీ సంపాదన లేనివాడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను, దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనే అంటావా? వాడు మధ్యాహ్నం తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరి బోళ్ళంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడ లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడ లేవటం? నా మాట విన్న ఆయనమ్మ, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్గా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నాకు నీ దశ తగ్గుద్ది. నువ్వు ముదిరిపోయావురా చిన్నబాబు, నీళ్ళు తోడుతున్నా వచ్చేసి. ఏంటి ఎంత పొగర్రా నీకు, రోజంత జాగ్రత్తలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి సబ్బెట్టాలి తోటమడి రఫ్ఫాలని చేస్తానేమనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడదాం అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో, దేవుడు మెచ్చి నీకు స్వర్గ ద్వారాలు తెలుస్తాడు. పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా. ఆ మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరుమీరా, ఆడి మాటలకేం గాని మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా. నా బంధువులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే నా తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య అసలు గొడవేమి లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్ భలేవాడువే,
చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు అని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పరా అన్న, ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలు కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే. సర్దుకో, సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం మాట్లాడుతున్నావు. రే రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీల్లేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను, నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిదకి అంగు. పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటివ్ అయిందిగా, ఇక లేచండు. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా? మునక్కాయ ఉప్పు చేప వండి పెడతా? మీ తాత ఇట్టాగా ఏడిపిస్తూ తినేవాడరా, ఈడు అన్ని ఆయన పోలికలే. ఏంటి ఈరోజు మన ప్రోగ్రామ్? ఏముందిరా షారా మామూలే, ముందుగా ఉద్యోగాల వేట, ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్, కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం. ఇందు వదలకే నీ ఓటు. మనాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనందరం కలిసి ఇందు వదరా జిందాబాద్ అనుంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగులు ఉండే. ఇందు వదరా జిందాబాద్, బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్ కే. అన్నయ్య చాలా మరగయ్య. ఓ మిత్తా సరవల బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం బోలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువను. చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్క. గోరువెచ్చ నీళ్లు బొచ్చుకోవాలి తీసుకురా. ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపండ్రా. రే చలపతి కట్టడానికి ఎక్కువ, తగలడానికి తక్కువగా తయారయ్యాడు చుక్క. వీడు కార్మిక నాయకుడిన నా మీదే కాలరెత్తిలా అయిపోయాడు. పాపం సెండ్ ఆఫ్ ఇచ్చాయి. వారిని తసరవల బోర్డు బలేవోడివయ్యా ఎస్పి. బెల్లం మీద ఈగలు, కళేబరాల మీద రాబందులు, నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ బలేగా వాలిపోతారో ఎలా పసిగడతారో గాని చుక్క, ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం పట్టరా. చూస్తారేంట్రా సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు. ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. వారి చేతికి మా చుక్క. కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ఏమిటి సార్ ఈ మద్దతు కూడా మామూలు పడలేవనా? అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు. లకారం. నమస్కారం ఎస్పీ గారు. హాయ్ చుక్కి. ఏమండి, ఒక కేసు వచ్చాను, మద్దతు చేసి పెట్టాలి. ఏమయ్యా సిద్ధాంతి, నీకేమైనా మతిపోతుందా? మద్దళ్ళ గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడిస్తా? ఆయన దగ్గర మనకు జంకు ఎందుకండి? ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా. ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను, మరో పక్క మరణ ముత్తాలు పెడుతున్నాను. నా విషయంలోనే కథ చిన్నదూ చూస్తున్నారు. ఇది ఏమైనా బాగుందా చుక్క? మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి. ముందు కేసు మాఫీ చేసే పని చూడు. ఒకటే ఉంది, ఏ ప్యాడ్ పెట్టుకోవచ్చు. ఏం బాబా కళ్ళు కనపట్టాలా? కాస్త మనుషులు చూసుకుని నడుపు కారు. ఎంత పొగర్రా దీనికి. Stop! What the hell is happening here, yaar? We have come here to enjoy. Dance.
dance! Start the music! Okay, start music. That's good! Chelam chika chika chelam chika chika chelam chelam ho chika chika chelam chelam chika chika chelam chika 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 ha chika 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 chelam chika 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 ha ha chika chika chelam chelam chika chika chelam chika chika ha apa parita ha ape veta ho adita ata ha ista kota ha G A N G gang gang bajao bang bang కిసుక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే కిలాడిన కల బజారు తీర్చే ఏ వన్ గ్యాంగ్ మాదే జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావ బ్యాంగ్ బ్యాంగ్ గ్యాంగ్ లీడర్ మరకలు పడ్డా లోకం చరిత్ర నేడే పులి తీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే ఆంజనేయునికి దండం పెట్టి రఫాడేసేద్దామ రావణ లంకకు నిప్పంటించి వేసం వెలిపెడదామా
ಬಿಡಿ ఏం సార్ ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడ టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నా ఎందుకు సార్ మా వాడిని కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా ఏంట్రా డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి ఏంట్రా కుసావ్ అసలైన నేరస్తులు పట్టుకోవడం చేతకాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోయండిరా ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను నీకు సిగ్గులేదు 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మోడర్ చేస్తాను అండర్స్టాండ్ వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు ఏ లోకల్లో ఉన్నావో ఏమో ఏమిటా చూపు నేను గుర్తు పట్టలేదా అయ్యా నా దేవుడు నువ్వా అయ్యా నన్ను తాకరాదు ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా పతికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది అదక్కడి రూల్ ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు నువ్వా చిన్నది నీ అంశా ఒట్టు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను అమ్మో అమ్మో ఎంత మాట వాడికి ఏమన్ను అయ్యా రాకరాకు వచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వసి మేనకా డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం నిజమా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
తలుపులు బాత్రూడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ఫాడి చేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని? నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు, పడుకో. అండి, రాఘవకు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు. కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజుల్లో ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదామన్నా. ఈ 500 అయినా పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవ సార్ చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200గా రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారంటీ. ఈ కళ్ళజోడు కొండ్రా, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము. ఇంకా 5 రాష్ట్రాలు దాటాలతను. అదేంటి చూడండిరా, 2000కి 1 రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు. ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న. కాస్త రవడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్యపేరం, 1000 రూపాయలు ఇస్తారా? మీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయలా? ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురువు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయనుకున్నావు? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు పోతలే. బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి, అది ఆడది అనుకుంటే మీరు తలొకతను నన్ను తన్నండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చేయి పట్టుకుని బజార్ కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను. చేయి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. చూడమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ పోలుస్తా. పీకు నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్ పోడుసా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలంట్రా. దీని తాలూకా ఏ దొరుకు తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుసా. పోదుగా పీకో. చిన్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 5000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో, ఇస్తున్నాను తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు, ఇస్తున్నా తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ. డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పానా? యక్ష ప్రశ్న. ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య కూ చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకన్నా అడుగుతున్నాను.
చెప్పరా అలా దబాయిస్తా ఉంటానే నేను దొంగతనం చేసినట్టు జోబులు కొట్టేసినట్టు అయితే రౌడీ ఏం చేస్తాం పాయించావా నన్ను రౌడీని కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా దబాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదినా వదినా ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా ఆ వివరాలు నేను చెప్తాను అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయా ఎక్స్క్యూజ్ మీ ఏడి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెలుగుతున్నావు నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీలం ఆ కోర్ట్ చేజులంత రఫ్ ఉందో రఫ్ ఆడించేస్తా కొట్టు నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను కొట్టు బామ్మా ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో అలా నలుగురులోనూ అడిగితే తల ఒక తన్ను తంతారేమనని ఇక్కడ తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి నిజంగా ఎలాంటి సంబంధం లేదు ఏం జరిగింది అయ్యో దేవుడు నువ్వు వచ్చావా అవును శబరి నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుతుందని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అంశతో పుట్టిన నీ మనవుడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంట అంటా ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా చిన్న వాడు అలాంటి వాడు కాదే మనవసరంగా ఆవేశపడి సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అని అంటుంది ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు శబరి నువ్వు కొంచెం చూసి చూడలేదు నాయనమ్మా ఏం జరిగింది ఎవరే ఎవరు పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో నా శీలం రౌడీలు పాలవదా పోనీ భద్రత వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి శీలవతనైన నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే అయినమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ్మ తప్పకుండా చిన్న బావ గారు బామ్మ మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే బాత్రూమ్ ఉంది వెళ్ళు మీరా ఇచ్చెళ్ళమ్మ థ్యాంక్స్ బామ్మ తర్వాత చూసుకుంటా రఫర్త ఏమిట్రా వేలు చూపిస్తున్నా ఒకవేళ అదే మొత్తం 5000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను ఏమిట్రా ఏం జరిగింది మీ ఫ్రెండ్స్ అందరిని పోలీసులు వాళ్ళే ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు కార్మిక నాయకుడిని చంపింది మీరే నన్ను ఒప్పుకుంటారా లేదా నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలీదా పాపం ఆయనకే తెలియదు అంటే ఏమిట్రా వెటకారం
గుండె ఎలా ఉంది? మర్యాద, రాగి నోరు పారేసుకున్నావో? చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పడించేస్తాను. ఒకసారి ఆగాలి. కార్మిక నాయకుడు చంపింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకో? ఏమంటా కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు. ఎవరండి దోషులు? నిరుద్యోగులైన యువకులు ఈ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాశరథి, మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు. సిగ్గు చేటు. లోపల రండి దాశరథి గారు, మీ దగ్గరున్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషి మనిషిని చంపటం ఆటవికం. యూఆర్ రైట్. అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్లా ఉన్నాడు, వదిలిపెట్టేద్దామా? ఊరుకన్నయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే. మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు. మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ. స్టీల్ నుంచి ఇత్తడి, ఇత్తడి నుంచి వెండిపళ్ళెం, బాగానే కొడుతున్నారు ఛాన్స్. బంగారు పళ్ళెం గుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యి ఇలా చూపించి నాలుగు మడతి పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త అన్ను అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫ్ ఆడించే.
ఇదెక్కడ చవితిపోర్రా దేవుడా, చీలవతంట చీలవతి సింగినాథం జీలకర్రాను. నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది. ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట, కన్యాకుమారి రోగం వదిలిపోయింది. వదినా, ఏం జరిగింది మాట్లాడరే. అన్నయ్య, ట్రైన్ ఛార్జీల వరకు డబ్బు నాకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను. ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నావు. నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను. ఇంకా 5 రోజులు గడువు ఉంది. ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతల్లో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను. అది నాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని లోకం నుంచి శాశ్వతంగా ఇస్తా. వైసే ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే కట్టెక్కించాలి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. అది సరేనయ్యా. మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు 5 వేలు కావాలి. కానీ ఏం చూసి ఇమ్మంటావు? ఉన్న ఇల్లు కాస్త తనఖ పెట్టావు, ఇప్పుడు ఏం తనఖ పెడతావు? కాబోయే మీ తమ్ముడు కలటగిరి తనఖ పెడతావా? ఎందుకు ఎక్కాలి? ఇట్స్ మై రిక్వెస్ట్. ఇంకో చిన్న పని ఉంది. కమ్ ఆన్. మీరు మీరు అడుగు ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు?
ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు, ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్లబంతుకు ఉందన్నమాట. అంటే నాకు దీన్ని తెల్ల బాలు అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట రా రా యా యా. వచ్చాను, ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. వాడిని తసారావులా పడ్డు ఎస్పీ, మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్, కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్. ఎవరి కష్టాతీతం ఉంచుకోరు, స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్, కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్, లైఫే తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే. అంటే నాకిచ్చేది గోండా ఉద్యోగం? కాదు, గవర్నర్ గిరి చేస్తావా? గోండాయే, కాకపోతే నంబర్ వన్ గోండాగా కాస్త రెస్పెక్టబుల్గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను, ఎప్పుడో చెప్పను. న్యాయం అన్యాయం అయినప్పుడు, కాలో చెయ్యో తీస్తాను, అదెప్పుడో చెప్పను. ధర్మం అధర్మం అయినప్పుడు, లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను, అదెప్పుడో. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. వాడిని తసరాల బొడ్డు బాలేంటోడే బాబు. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది, మంచి చట్టం లేకుండా? ఆ మాట అడగాల్సిందే నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్కు తీసుకెళ్ళడం ఎంత నీచం, పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం. సిగ్గుండాలి. వస్తాని తస్సరవల బొడ్డు. అన్నయ్య, ఇక లాభం లేదు, పండిచ్చినా. చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక, వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. ఓసిని తసరవల లడ్డు మరీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్కు తక్కువ. కార్ యాక్సిడెంట్? రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసావుడు, ఎంత అప్రదిష్ట. ఈ సంగతి పోలీసులకు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవలసిన పెళ్లిపీటల మీద కాదు, కటకటాల వెనకాల. నువ్వు వెళ్ళి పైకి, డ్రైవర్ వచ్చాడో లేదో. కొండయా, కొండయా,
ఎవరు? మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం? నాతో పాటు మరో 15 మంది చూశారు, వాళ్ళని తీసుకొస్తాను. బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. బాబు రేపే మా అమ్మాయి పెళ్లి. ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవటమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని 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 ఈ కేసు నెత్తిమీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని. దొరికితే చెయ్యన్నారు, వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా? అన్యాయం చేయను బాబు, వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను. అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్, మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనేం త్యాగం చేసి జైలుకు రాలేదు సార్, మీ దగ్గర 5,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు, అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడడం లేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువుగారు గురువుగారా, చిన్నవాణ్ణి నన్ను మీరు. చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. గురుగారు ఇదిగో తాళం. ఇదేంటి నాకు ఇస్తారు? ఇది మీ ఇలా చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండకు మరెవరి దగ్గర ఉంటుంది. మీరేం మాట్లాడకండి, మీ కాబట్టి ఇస్తాను కానీ మరింత ఎవరికైనా ఇస్తాను. ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడ? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నెంబర్ 786, యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ. ఆ గురువుగారా? ఆ గురువుగారు. ఇంతకు మీరు ఎవరు? నేను గురువిని. గురువుగా అంటే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత. రండి కూర్చోండి. Hey, what is this nuisance? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు. గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాద అమ్మా, గురువు గారిని చూడాలి చావా. అయితే గురుగారి దగ్గరికి స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. సీతాకోక చిలుకల్లాగా, చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిర్చిపోతున్నారు గురువు గారు. ప్రొసీడ్.
ఏం నువ్వు చేస్తున్నావు పని? సిగ్గులేదు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇళ్ళు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు గురుగారు, ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలాగే అక్కలొస్తుందేమిటండి? ఎవరు అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు అది మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయారు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరనే న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాళిగట్టని ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది? నల్లపూసలేవి? కాలికి మెట్లేవి? చూపించమనండి, కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వర్షాన్ని నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీపించా సరే, మీరు దాని అలో చేయదు. చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయినది. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా, అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవును, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడివైనా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు, అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. బాబాయ్, ఎలా ఉన్నారమ్మా? నువ్వా గట్టిగా రూపాకయ్య, నిన్ను చూడాలనిపించి మనసుండు పట్లకు వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడపెట్టుకుని బయట గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది. పళ్ళు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో, దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తావరా చిన్నాడా, జాగ్రత్త బాబు. పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే ఏంటి, వాళ్ళతో వెళ్ళవా? ఇక్కడే ఉండిపోతావా? రఫ్ఫల్స్ నమస్కారం అండి. నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మడ్ర చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నసుగుళ్ళు పిసుగుళ్ళు ఇనుపగతుల ఏకాంబరం గారికి నచ్చు. ఆ ఇంటికి వచ్చావయ్యా, చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి, మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా. ఆవిడ మడ్ర అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మడ్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీ రోజు సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా.
మీరు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదామని నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం కుట్టించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరుస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. ఎందుకు సార్? వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోని యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి మాటలు నువ్వు కారు. అన్నయ్య చంపిన విషయం రాజాకి చెప్పేద్దాంరా. వద్రా, నీకన్నా మతిపోయిందా? చెప్పకపోతే ఎలా రైతు ఘోరం జరిగాక. రాజాకి విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందిరా? ఏమవుతుందంటావేరా? చిన్న చదువు కోసం చేయన్నారని మీద వేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద నచ్చ విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ పెడతాడు. చూస్తూ చూస్తూ రాదని చంపుకుంటారా? మాట్లాడదాయి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజా. ఏంటి సార్? మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబురు వచ్చింది. మీ పెద్దమ్మయ్య. మా పెద్దమ్మయ్య సార్? ఏం జరిగింది? చనిపోయాడు. ఏ
చేసిన నేరం లారీ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు. ఓకే సంతకం పెట్టు. నేరస్తుని మీకు అప్పగించాం. షల్ ఐ టేక్ లీవ్ సార్? ఓకే. ఏం చేశాడు? లారీ యాక్సిడెంట్ లో ఎవరినో చంపాడంటే తీసుకెళ్ళి చల్లబడే. ఓయ్ 302 402 ఓపెన్ ది సెల్. ఈ కుర్రాడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, మన ఊరు వాడే. ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. జస్ట్ మినిట్. ఇతను కలెక్టర్ కాబోతున్నాడు. మా అమ్మాయి నుంచి ఆలోచన ఉంది, ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయి. ఇదే మా ఇది. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. వెళ్ళిపోయాడురా రాఘవ. ఈ సంగతి నీకు తెలిస్తే నీ చదువు పాడైపోతుంది. చిన్నాడు తెలియపరచద్దు అన్నాడురా. ఇదేమిట్రా, నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమోహాలే, తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమోహాలు. ఏం భోంచట్లేదా రాజా? అదే అన్నయ్య పోయాడు కదా, ఆ పాదం తట్టుకోలేక. అది కదరా రాజా. ఉంటాను సార్. తానమ్మా, ఎస్పీ గారు. నమస్కారం అమ్మా. నా పేరు శ్రీనివాసు. ఈ అమ్మాయి మా అమ్మాయి లత. కూర్చోండి బాబాయ్ గారు. థ్యాంక్స్. కూర్చోండి. బాబు గారు, తమరు
ఎందుకు వచ్చినట్టు? సందర్భమో అసందర్భమో తెలీదు, ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను. అంటే? అదే, మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని. మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది, మరి మీ అబ్బాయి ఏమంటాడో? నాకేం అభ్యంతరం లేదు. బాబు గారు, మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం. మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి, నాకు తెలుసమ్మా. అందుకే అతను వచ్చేలాగా మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు. వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు బాబు గారు. అమ్మా అమ్మా, బాబాయ్ వచ్చాడే. వచ్చావా? నిన్ను గురించే తలుచుకుంటున్నావురా. నూరేళ్ళ ఆయుష్. ఎలా ఉన్నావురా ఎస్పీ గారు? కొంచెం అలా పక్కకు వస్తారా, మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాం. వై నాట్, షూర్. పద బాబు. ఏమిటి తతంగం అంతా? అదేమిటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీస్ వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ళ దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ళ దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో, ఏం చేస్తావు? నేను ఈరోజే జైలు నుంచి వచ్చాను, అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యిన నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు, నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు, ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను, లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. రండి సార్, రండి, వెల్కమ్. రండి, నమస్తే. కార్ని తసరవల బొడ్డు ఎస్పీ, మంచి కెపాసిటీ అయినోడు అయ్యా. చాకు లాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కల్పించావు, చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. అవును సార్. ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి, పాము తరిస్తాడు. రఘుపతి గారు, ఒక్క నిమిషం సార్, ఏ వీడియో. మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఇదిగో మన ఇద్దరం ఓపెన్ చేద్దావా? పైనా అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మనిద్దరం వెళ్ళి పెళ్లి పెట్టి మీద కూర్చుందావు. నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. ఆడించు. అవతల చిన్న బాబు గారు తాళి కట్టొస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? చూశారా, నరికేసిన చేతులతోనే దండేశారు, ఎంత ఘోరం. ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి. నారాయణ,
ఏదో కొంప ముంచుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండ్రా వెళ్ళిపోవడం కదరా, ఇప్పుడు ఏదో వచ్చి కదరా, నేను చెప్తాను పదా, మాట వినండిరా. ఒరేయ్ నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్కే పిటిషన్ పెట్టుకుంటే. అరే నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఆలస్యం ఎందుకు? లేదు దుర్గా ఇదిగో పిటిషన్ రాయి. అమ్మా లక్ష్మి, ఒరే రాజా, లక్ష్మి మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుగు కాలువలో ఫెనాయిల్ కూడా చల్లుతున్నారు. ఆ తిండి చూడండి అమ్మా వైభవం, అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధి గొప్పవాడిని ఉన్నాను. వయసు 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 మనసున్నది మాటం, పిలుసు 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 తమరి దగ్గరి వేషం, ప్రతిసారి వేసారి శృతి వీరే సుఖమయ్యరు పురుల పదములు నడిగిన. వయసు 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 మనసున్నది మాటం, పిలుసు 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 తమరి దగ్గరి వేషం, ప్రతిసారి సారి శృతి వీరే సుఖమయ ఋతువుల పదములు నడిగిన. వయసు 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 వరస ఉన్నది మాట. ఉదయం చుంబన సేవనం, మధ్యాహ్నం కౌగిలి భోజనం, సాయంత్రం పుష్ప నివేదనం, రాత్రి వేళల మహానైవేద్యం. మనసు మనసుల సంగమం, తనువుకి తనువే అర్పణం, తొలి వలపుల సంతర్పణం, మరెందుకు ఆలస్యం? వయసు 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 వరసగున్నది మాటం, తెలుసు 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 తమరి దగ్గరి వేషం. వయసు 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 వరసగున్నది మాటం, తెలుసు 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 తమరి దగ్గరి వేషం, ప్రతిసారి వేసారి శృతి మీరే సుఖమయ ఋతువుల వధువులు నడిగిన. వయసు 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 వరసగున్నది మాటం, తెలుసు 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 తమరి దగ్గరి వేషం. నమస్కారం సార్. రే అదేమిట్రా ఈ సూట్లో భలే ఉన్నావు అన్నయ్య. బాబు నానమ్మ
పదా రామ్మ. వదిన, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి, నాదే ఉందిరా రాఘవ. ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు, మనమంతా ఈరోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకన్నాయా? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరువేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గారి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు, అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు, ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదే అనుకో. ఏ, నేను వస్తాను. అక్కర్లేదు, ఇక్కడే ఉండమ్మా. రానానమ్మా. రా మామగారు, ఆగది రావా. ఎల్లుడు కమన్ రా. మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట, ఇదేమన్నా బాగుందా? తప్పే ఉంది. తప్పే ఉందా? కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి. మా తమ్ముడు చేయనేరంతన మీద వేసుకుని నన్ను చదివించాడు. వాడు జైలుకి వెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు. అది విని నీకు సిగ్గనిపించలేదు? వాళ్ళ మీద వేళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో. ఎంతసేపు రా, తొందరగానే ఉండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి. టాక్సీ కడతావా? అమ్మని, ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తల కొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5-star హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా. మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే గురు వేయకుండా లాగించే గురు. ఒరే నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు, తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు, కొత్త డ్రైవర్. వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తాను. నిన్ను చెప్తాను. ఓయ్ డబ్బులు ఎంత? 15 రూపాయలు ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా?
నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ. తెయ్ ఏంటి రేప్ చేస్తావా? ఆ నాకే అర్థం లేదు. బయట బాగదు. ఆ చెప్పు. ఆడదానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో. ఎంత రఫ్ఫడ్. ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను. అటు ఇటు తీసేస్తాను. కుమారి కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా. ఎక్కడికి పోతావు చిన్నవాడా? రాజా
ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు? హాల్ అందంగా ఉండాలని. అందంగా ఉండాల్సింది హాల్ కాదు, మనుషుల మనసులు. ఇదిగో చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు. 10 మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మలా ఈ చెత్త ఫోటో ఎందుకు? మా వదిన పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగు అడుగున అవమానాలు పాలు చేస్తున్నా. దానైనా క్షమితో కానీ సరిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం నీ ప్రాణాలు. ఏం చేస్తావు? ఏమని చేస్తాను? షట్ అప్! యు షట్ అప్! రాజా, ఏమండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాటలు అన్నాడండి. ఇదిగో ఈవిడ, ఈవిడేవో చేతికి అందినవని కాజేశారకం. నువ్వు నాకు భార్య మాత్రమే. వీళ్ళంతా నా ప్రాణం. మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఈ ఫోటో అక్కడ పెట్టు. సారీ అన్నయ్య, జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి. డాడీ, ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానన్న, ఇలా నేను చంపదెబ్బలు తింటానుకా? వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదమ్మా అర్థమైంది. అదేమిటో డాడీ, ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు, మరునిమిషంలోనే మారిపోతారు. సెంటిమెంట్లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా? ఓ పని చెయ్యి, ఆ విషయం ఈ పోలీసు బుర్రకు వదిలేసాయి, వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి. ఎవడికి కావాలా బోడి సన్మానం? ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా ఓ చాలువా కప్పి నెత్తిన కద్దర టోపీ ఎడతారు, కలిసి వచ్చే కట్టిప్పు. ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి. ఈ లండా సోరీ పేరోలు ఇవ్వడం మనకెందుకయ్యా? ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా. వల్లేకన్నాడు సార్? ఎంత లక్ష అండి? అయితే వాళ్ళు నాడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను, ఆనందంగా ఎట్టేస్తాను సంతకం. పొట్టిదా పొడుగుదా? పొడుగుదేనండి. మూడో కట్టిపో. ఎవరో రఘురామ్ అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ ఆయనతో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి, పిటిషన్తో పాటు ఫోటోలు కూడా పంపాడండి. ఎవడో కోన్ కిస్కా గొట్టం ఏకాంబరం. ఏకాంబరం అవునండి, మా ఏకాంబరం అవునండి. అమ్మని కట్టెట్టయ్యి కట్టెట్టయ్యి. హలో, మీకే హోమ్ మినిస్టర్ గాలి సుబ్బారావు స్పీకింగ్. అటేపు ఎవరు పీకేది? ఏకాంబరం స్పీకింగ్. గాలి సుబ్బారావు, ఏంటి గాలిలా మళ్ళింది? గాలి కాదు, నీళ్లు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు. అది వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు. ఏంటి సంగతి? అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి 6 లీటరే. లీటర్లకి ఎప్పుడొస్తా? లీటర్ ఇంకమ్మా, 2 లీటర్లోకి వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి, తీసుకో. మీరు హోమ్ మినిస్టర్ గారికి ఓ మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా, మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు 10 గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి, హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు.
గాలి సుబ్బారావు గారు, ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఇక్కడి నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం. బోలో స్వతంత్ర భారత్ కి జై, గాలి సుబ్బారావు జిందాబాద్. గొడవ గొడవ కదరా, మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ. ఏంటి లక్ష్మి, పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు. ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో. పద, నేను వస్తాను. ఇదిగో కార్ రివర్స్ చేసుకో. అలాగే సార్. వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు. అంటే చిన్నదారి, నీకు అర్థం కాదు. నువ్వు ఒకసారి పైకెళ్ళి మీ ఆయన తీసుకురా, మిగతా విషయం నేను చూస్తాను. వెళ్ళి. మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు, కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. ఇది గౌరవస్తులుండే ఇల్లు, మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి. కలెక్టర్ గారు, గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పుని ఇవ్వటం మంచిది. మన కంటి కనిపించేవని నిజాలు కావు. ఈవేళ పెట్టుకున్న బొత్తు నిజం కాదా, కట్టుకున్న పట్టుచీర నిజం కాదా, నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటకు రావడం నిజం కాదా, ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా? ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో, కానీ లక్ష్మణుని అనుమానించలేదురా. నాయనమ్మా, మీరు లోపకెళ్ళండి. ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పోమన్నా, ఇంకా ఉండేందుకు సిగ్గులేదు. సిగ్గా? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? పారిపోతున్న ఆ డ్రైవర్ వ్యర్థను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. ఎంకుసావ్? నేను చెప్పేనని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో. నీ పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు.
నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా. నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి. ఒక్క తాళం ఏంటి? మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అప్పరావు వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పట్టరా. మీరా రాఘవరావు? నేనేనండి. నమస్కారం. చేతుల్లో ఫైల్స్ ఏమిటి? ఇవి మా సర్టిఫికెట్స్ అండి. మంత్రి గారు మా గోడు వినడంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. నాకు అన్ని రిజల్ట్ వెరీ గుడ్ సార్. మీరంతా కూర్చోండి, నువ్వు రానికి టైం అయింది. రాఘవ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. చెప్పారు చెప్తా, నన్ను చెప్పదు సార్. మా వాళ్ళు ఇంకా రాలేదంటండి. మంత్రి గారు ఎంక్వైరీ, నీకేమన్నా అనుమానమా? కూర్చో, నువ్వురా. ఏంట్రా ఇదంతా జరిగింది? మైక్ నారాయణ రే రే మాట్లాడరా నారాయణ రే రే ఇదంతా ఎవరు చేశారా? వాళ్ళు నీ పెద్దలేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది. మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? చెబితే ఆవేశంలో నువ్వేం చేస్తావరని భయపడి చెప్పలేదు. రాజా జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగ్లాకి రమ్మని అక్కడ అక్కడ
భయంకరంగా ఉన్నాను వాళ్ళందరినీ. ఎక్కడ్రా ఏకాంబరం? తెలియదు, నాకు తెలియదు. చెప్పా ఏకాంబరం, కనకాంబరం, సిద్ధాంత్ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సమయానికి నువ్వు లేకపోయావు కానీ ఎస్పి, తమ్ముడు చాలా చాకచక్యంగా నలుగురిని. ఓర్వేడు తస్తారవల బుడ్డు వాణ్ణి చంపకూడదు. ఏం నేను చుట్టమనా? కాదు, ఇంతకుముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాణ్ణి చంపకూడదు. ఇదేం మెలిక? అదే ఈ ఎస్పీ స్టైల్. ఓకే. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ జస్టిస్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు, మా అల్లుడు తమ్ముడు. జులాయిగా తిరిగే ఈ వ్యక్తి
పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్నం పుణ్యం ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని. కారు బ్రేకులు సరిగా పని చేయకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. బోన్లో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కారు యాక్సిడెంట్ జరిగిందని 5 దేహాలు మా హాస్పిటల్ తేబడ్డాయి. అందులో 4 ప్రాణాలు లేవు. ప్రాణం ఉన్న 5వ వ్యక్తి ఆ బోన్లో నిలబడి ఉన్న ముద్దాయినని నేను చెప్పగలను. ఆ 5 తాగారా లేదా అని నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేబడ్డారు. చేశాక తెలియదు ఏమిటంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు. అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు. ఒళ్ళు తెలియని ఆ మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది. మిస్టర్ జస్టిస్, ముద్దాయి ఘాతుకు చర్యలను తెలియజేసే ఈ ఫోటోల్ని కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను. ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. పరిశీలించండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. కేసు విచారణలో ఉండగా ముద్దాయి కొణిదల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే 9వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి ఉద్రేకతను మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. మన ఎవరు ఫాలో చేయదు. ప్లీజ్ గెట్ బ్యాక్. ఉంచిపెట్టు. Oh!
చెప్పుకుని గర్వపడే అంత గొప్పవాడేం కాదుగా. అసలు ఓ మాటతో నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ వాడిని భర్త అనుకుంది, కానీ వాడు మా అమ్మను ఉంపుడుగత్తుగానే భావించాడు. నేను కడుపును పడ్డానని తెలియగానే మా అమ్మ కంగారు పడి పెళ్లి చేసుకోమంది. వాడు చీకొట్టాడు. నేను భూమి మీద పడ్డాకైనా వాడి మనసు కరుగుతుందేమోనని మా అమ్మ కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడింది. జీవితం అంతా ఎక్కడ వెంటాడుతుందోనని కాల్చి చంపేశాడు. మా అమ్మ చచ్చిపోయాక నన్ను బజార్ను పడేశారు. ఆ పంచన ఈ పంచన పెరిగి చివరికి నీ పంచం చేరాను. నువ్వు ఎప్పటికైనా మీ నాన్న దగ్గర చేరాలనుకున్నావా? కాదు, కూతురుగా వాడిని మా అమ్మ దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు సరైన మగాడు కోసం వెతికాను. ఆ మగాడు నువ్వేనని నాకు అర్థమైంది. అందుకే నిన్ను వదిలిపెట్టకుండా వెంటాడాను. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించే నీలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు. ఐ లవ్ యూ. కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కుట మరే, టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కుట మరే.
జంజమ జం చేతిలో కస్ కస కస్ ముద్దెట్టి చం చమ చం పోతుందమ్మో టప్పు టప్పు చప్పోరా నా టప్పు టమారా టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కు టమారే కొండవీటి దొంగ మోగించు వైభవంగ సన్నాలి డోలు సమ్మేళంగ టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కు టమారే టప్పు టప్పు టప్పోరా మేసీ దండోరా కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కు టమారే టప్పు టప్పు టప్పోరా వేసి దండోరా టప్పు టప్పు టప్పోరా నా టక్కు టమారా భద్రాచలం కొండ సీతమ్మవారి రండ కావాలా నీ కండ దండ టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కు టమారే కొండ వీటి దొంగ మోగించు వైభవంగా What happened? కింద మీ తమ్ముడండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సహాయం కోసమా? చట్టం బారి నుంచి న్యాయాన్ని, మీ వాళ్ళ బారినిచ్చి మన వాళ్ళని తప్పించాలని వచ్చాను. బాధ్యత కల ఆఫీసర్గా నిన్ను ఇక్కడి నుంచి కదలనిస్తాననే వచ్చావా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నా మీద ఉంది, కనుక వెళ్ళక తప్పదు. షూటెడ్ సైట్ ఆర్డర్స్ వేయడం వల్ల ప్రజల్లో నీకు మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడ్డాయి. అదే చట్టం కోసం తమ్ముడిని చంపావనుకో, నీకు గోల్డ్ మెడల్ కూడా వస్తుంది. వేరే పరిస్థితులు అయితే నీకు ఆ మెడల్ వచ్చేందుకు సహాయపడే ఉంటానయ్యా, కానీ బాధ్యతలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను. అవి నెరవేరే వరకు ఏ బుల్లెట్స్ నన్ను ఆపలేవు. ఒక నరహంతకుడు ఎదుట నిలిచాక వాడు సొంత తమ్ముడైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. హంతకుల వేటలో అడ్డుపడేది సొంత అన్నయ్య అయినా సరే దొరికే సమస్య లేదు. అన్నయ్య నన్ను వెళ్ళాను. ఎందుకురా? ఎందుకు? మిగతా వాళ్ళని చంపడానిక బతక. ఇప్పుడే పోలీసు పట్టిస్తాను. అన్నయ్య ప్లీజ్.
రాజా రాజా ఆగు కొడతావా కొట్టరా కొట్టు కొట్టు అనయ్య కొట్టు అనయ్య కొట్టు అనయ్య నన్ను కొడతావా దిన్ను అవును ఆ ఫోటోలు కట్ ఎక్కడున్నది అమ్మా అంతర్రి పప్పన ఏంటి ఆఫీసులో పెడితే డేంజర్ అపాయం అని నా సొంత ఓమ్ లో ఎక్కడ దాసాలో అక్కడ దాశాను ఆ మాటకు వస్తే ఎక్కడ దాశానో నేను మర్చిపోయాను మర్చిపోయావా అమ్మా ఆ రాజాగాడు అసలే ఫాదరసన్ లాంటి మనిషి కొంప తీసి ఆ ఫోటోలు కట్ట వాడి చేతికి చిక్కించుకున్నాడు మా నాయన చంపుతుండగా తీసిన ఆ ఫోటోలు ఫైలు ఎక్కడ చెప్పానుగా నాకు తెలియదంటే తెలియదు నువ్వు హోమ్ మినిస్టర్ తోడు దొంగలు ఆ విషయం తెలిస్తే నేను ఇక్కడ తీసుకొచ్చాను చెప్పు ఆ ఫోటోలు ఎక్కడ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ దాచుకెళ్ళారు ఏమో నాకు తెలియదు తెలియదు నీ కారు కింద నువ్వే పడి చేస్తావని ఊహించుండవు కదూ కరెక్ట్ Ah!
అనయ్య అనయ్య స్వాగతం సుస్వాగతం. తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే అన్న ఆరోక్తిని మీరు నిజం చేసిన సందర్భంలో ఏకాంబరం గారు కనకాంబరం గారు తమకు ఏర్పాటు చేసిన సన్మాన సత్కారం అనయ్య హలో ఓర్ని సత్తారావులా బొడ్డు మొత్తానికి చేరుకున్నావన్నమాట. ఏదో సామెత చెప్పినట్టు నువ్వు యమకింకరుడికి ఎక్కువ యముడికి తక్కువనయ్యా. పొరపాటు. మా రఘుపతి అనయ్య నువ్వు ఎలా చంపావో తెలుసుకున్నాను గనుక ఇప్పుడు నేను కిరాతకుడికి ఎక్కువ రాక్షసుడికి తక్కువ. ఇదిగో ఆధారాలు చేతిలో ఉన్నాయని రెచ్చిపోకు. ఇప్పుడు మీ కలెక్టర్ అనే నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడే సగం పువ్వులు జల్లి సత్కరించాను. ఇదిగో ఇక్కడే హ్యాపీగా భోంచేస్తున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఆ సగం పువ్వులు మీ అన్నయ్య శవం మీద జల్లుతాను. తప్పేనయ్యా, నోరు మూసేస్తాం. కానీ చేతులు ముడుచు కూర్చోవటం మాకెప్పుడు అలవాటు లేదు. డబ్బు కోసం ఎమ్మెల్యే ఇందు వద్దని చంపాము. అది కళ్ళారా చూసిన సాక్షిగా మీ అన్నగారిని పరలోకం పంపించాం. ఆ సంఘటన చూసిన మీ నలుగురు మిత్రుల్ని కూడా ఖర్చు రాసేసాం. మర్యాదగా సాక్ష్యాధారాలు నాకు ఇచ్చి మీ అన్నయ్యని రక్షించుకుంటావో, ముండిగా మీ ఇద్దరూ కలిపి చస్తారో బాగా ఆలోచించుకో. అరగంటే టైం ఇస్తున్నాను. మొత్తం వినేశావా? బాస్టర్స్, మీ దుర్మార్గం గురించి నా తమ్ముడు చెప్తుంటే చెవిటివాణ్ణయ్యాన్రా. వాడు నిజం నిరూపిస్తానని చెప్పినా కూడా మూర్ఖుల్లా ప్రవర్తించాను. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటట? ఒక కలెక్టర్గా మీలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ ఆటలు కట్టిస్తాను. పర్వాలేదమ్మా, పర్వాలే, పర్వాలేదమ్మా. ఏమిటి గిలుచుకుంటున్నావు? నా కూతురే వద్దు. లీవర్ తస్సారావుల బొడ్డు ఎస్పీ, నీకు వెండి పళ్ళం పట్టుకోవడమే తెలుసు అనుకున్నాను, కానీ ఇన పిస్తూలు కూడా పట్టుకోగలవన్నమాట. సిద్ధాంతి, ఈ పిచ్చిమొండ నీ దగ్గర ఉంచి. అయ్యా, నాకు ఒకటి అనిపిస్తుందండి అయ్యా, ఈయన గోండాకి ఎక్కువ పోలీసుకు తక్కువ. మంచి మాట అన్నావయ్యా. ఏమయ్యా ఎస్పీ, లంచానికి మంచం వేసే నీకు మమ్మల్ని నిలదీసి ప్రశ్నించే అర్హత ఉందా? ఏమిట్రా అలా రెచ్చిపోతుంది? అది మందరకి ఎక్కువ కైకి తక్కువ, ముందు దాని సంగతి చూడు. దీని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందన్నయ్యా. కక్షతో వచ్చావా, సాక్ష్యంతో వచ్చావా? జాతికి మహాత్ముడు అందించిన శాంతి సంకీర్తన రఘుపతి రాఘవ రాజారావు, దానికి గుర్తుగా నా తండ్రి మా ముగ్గురన్న తమ్ములకు ఆ పేరు పెట్టుకున్నాడు. రఘుపతిని ఆల్రెడీ వల్లకాటికి పంపేశాను, రాఘవకు లోపల పాడి కట్టిస్తున్నాను, ఇక నిప్పుతో వచ్చిన నిన్ను. అది నిప్పు కాదురా చితి. మీ అన్న తమ్ములిద్దరి కోసం నువ్వే ఏర్పాటు చేసుకునే చితి మంట. ఆ మంట ఆరే లోపు మిమ్మల్ని ఇద్దరు అందరూ సజీవ దహనం చేయకపోతే నేను కాలధర్మం చేసే రఘుపతికి తమ్ముడే కాదు, వృత్తి ధర్మానికి కట్టుబడే రాఘవకు సోదరుడే కాదు. ఏ అన్న కోసం చెయ్యని నేరానికి 6 నెలలు జైలు శిక్ష అనుభవించొచ్చావో ఆ అన్న పరిస్థితి చూడు.
అతన్ని చంపుకుంటావా, ఫోటోలు సాక్ష్యాలు ఇచ్చేస్తావా? ఎవర్తెవే నువ్వు? మగువ మాంచాలికి ఎక్కువ, పగబట్టిన పాంచాలికి తక్కువ. పగ అప్పుడు అక్రమంగా నువ్వు పార్వతితో కన్న బిడ్డ, ఇప్పుడు సక్రమంగా నీకు తలకొరివి పెట్టడానికి వచ్చిన తాను. పార్వతి కూతురువా? నువ్వెందుకే శేషం? నిన్ను మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను.
వాడిని నాకు వదిలిపెట్టు, వాడికి కరెక్ట్ మొగుని నేనే. శబరి, ఏవడా చూపు, నేను గుర్తుపట్టలేదా? నువ్వా? ఇన్నాళ్ళు నన్ను మాయ చేసావు కదరా. ఒరేయ్, ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి రారా? ఏంటొచ్చేది? చాలే, కోట చేయి చూసేది అంత రఫ్గా ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ పాయింట్ చేస్తాను.